ఇవాల విజయనగరం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన కల్లేపల్లి రేకలో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభించనున్న సీఎం జేపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆమోద ముద్ర వేసిన రాష్ట్రపతి మరో రెండు ఎంఎస్ఎంఈ సెంటర్లు గుంటూరు కొప్పర్తిలో ఏర్పాటుకు కేంద్ర ఆమోదం పోలవరం తొలిదశ నిధుల విడుదలకు కేంద్ర ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు సహాయ మంత్రి సమాధానం అమరావతిలో చారిత్రక ఘట్టానికి సీఎం జగన్ శ్రీకారం 50,000కు పైగా పేదల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన విజయవాడ సివిల్ కోర్టులో పవనపై క్రిమినల్ డిఫమేషన్ కేసు వాలంటీర్ పిటిషన్ విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి రేషన్ డీలర్లను తొలగించే ప్రసక్తి లేదు కమిషన్ పెంపు హెల్త్ ఇన్సూరెన్స్ పై ఆలోచిస్తున్నామన్న కారుమూరి ఇకపై పాలించేది మీరే నేను దారి చూపి వెళ్తా బిఆర్ఎస్ లో చేరికల సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యలు బిఆర్ఎస్ లో చేరిన యాదాద్రి డిసిసి ప్రెసిడెంట్ అనిల్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్ ఇవాళ తలపెట్టిన బీజేపీ మహాధర్న వాయిదా ఆగస్టు మొదటి వారంలో చేపట్టాలని నిర్ణయం బీసీ సీఎం తెలంగాణ బీజేపీ నినాదం పార్టీ నేతల నుంచి అభిప్రాయ సేకరణ కమ్యూనిస్టులు లేకుండానే మునిగోడులో గెలిచారా హరీశ్రావు వ్యాఖ్యలపై కోనంనేని ఆగ్రహం బీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జీవో విడుదల పే స్కేల్ ఖరారు చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు తెలంగాణలో నేటి నుంచి స్కూళ్ల సమయాల్లో మార్పులు హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో వర్తింపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం రేపు వాయుగుండంగా మారే అవకాశం ఏపీకి ఆరెంజ్ రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండి 4 రోజుల పాటు భారీ వర్షాలు హైదరాబాద్ లో గంటపాటు కుంభవృష్టి మలకపేట సరువు నగర్లో అత్యధికంగా 5 సెంటీమీటర్ల వర్షపాతం హైదరాబాద్ రాజేంద్ర నగర్లో అపార్ట్మెంట్ పై పిడుగు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డైన దృశ్యాలు శిథిలావస్థలోని నివాసాలపై జీహెచ్ఎంసీ ఫోకస్ 483 ఇళ్లకు నోటీసులు 19 గృహాలు సీజ్ కృష్ణానదిలో పెరిగిన వరద ఆల్మట్టికి లక్షకు పైగా క్యూసెక్కుల ప్రవాహం తగ్గుతున్న గోదావరి ఉధృతి భద్రాచలం దగ్గర 36.8 అడుగులకు పడిపోయిన నీటి మట్టం ఇవాళ బీజేపీ పార్టీ సమావేశం పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ రాజ్యసభ ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ కు విపక్షాల మద్దతు పార్లమెంటులో గాంధీ విగ్రహం ఎదుట నిరసన దేశంలో విరివిగా డ్రోన్ల వినియోగం ఏడాదిలోనే 4,000కు పైగా పెరిగిన పైలట్ల సంఖ్య 2050 నాటికి షుగర్ బాధితుల సంఖ్య 130 కోట్లు వెల్లడించిన లాన్సెట్ అధ్యయనం ఈపీఎఫ్ సొమ్ముపై ఇచ్చే వడ్డీ రేటు ఖరారు 8.15% ఇచ్చేందుకు కేంద్ర ఆమోదం ట్విట్టర్ పెట్టా లోగో స్థానంలో ఎక్స్ సింబల్ ఆడియో వీడియోతో పాటు మెసేజింగ్ చెల్లింపుల ఫీచర్ ఇండోనేషియాలో ఘోర పడవ ప్రమాదం సముద్రంలో పడవ మునక 15 మంది మృతి వర్షం కారణంగా వెస్టిండీస్తో రెండో టెస్ట్ డ్రా 1-0 తేడాతో సిరీస్ గెలిచిన భారత్